ఇది హత్య కేసు ఒప్పుకోవడానికి సిద్ధమేగా అది కాదు కేసు గురించి కొంచెం వివరంగా చెప్పారంటే ఆ వివరంగా చెప్తాను ఇక్కడ విదురులంక జమీందారులని బిచ్చగాడ వంశం ఉందయ్యా అక్కడ ఈశ్వర్ ప్రసాద్ అనే అతను ఒక్క దెబ్బతో ఇతను లేపేశాడు అదే మావాడైతే నలుగురు లేపేశాడు ఆరుగురిని ఓకే కదా హత్య చేయబడ్డ వాళ్ళలో ఒకడు డ్రైవరు ఇంకొకడు వీళ్ళ నాన్న మా మామగారు అంటే మొత్తం ముగ్గురు ఏ వీళ్ళ నాన్ననయ్య మా మామగారు సరే అయితే ఇద్దరు సెషన్స్ కోర్టు ఈశ్వర ప్రసాద్ కి ఉరిశిక్ష విధించింది కానీ హైకోర్టు దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది ఇప్పుడు ఈశ్వర ప్రసాద్ పేరోల్లో బయటికి రాబోతున్నాడు రాగానే అతన్ని వీళ్ళిద్దరూ హత్య చేయబోతున్నాడు అయితే హత్య ఇంకా జరగలేదా కానీ జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది వాడిని ఇదే చేత్తో కత్తికో కండగా నరికి సముద్రంలో కలిపేస్తాను కానీ ఆ నీచుణ్ణి చంపి జైలుకెళ్ళి చిప్పకూడు తినడం నాకిష్టం లేదు సార్ ఏంటి సార్ ఏ కాలంలో ఉన్నారు ఇప్పుడంతా జైల్లో చెప్పకూడలే సార్ మంగళవారం గుడ్డు ఆదివారం మటన్ చికెన్ మూడు పూట్ల ఓ పట్టు పట్టచ్చు ఎరా చూసారా ఎంత అప్డేట్ గా ఉన్నాడు ఎలా చూడు మరి ఈశ్వర ప్రసాద్ చంపింది నేనేనని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నాను సార్ కానీ పోలీసులకు సరెండర్ అవడానికి ముందు 5 లక్షలు నా చేతికి చేయండి సార్ తర్వాత కోర్టులో నేను నిజం చెప్పడానికి ముందు 3 లక్షలు మా వాడి చేతికి మీరు మాట తప్పితే నేను కోర్టులో నిజం చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ అలాంటి సమస్యలు ఏమీ రావు సరే హత్య జరిగిన తర్వాత కబురు చేయండి మేము బయలుదేరతాం ఆగండి ఆగండి ఎందుకు అనవసరంగా తిరగటం హత్య జరిగేంత వరకు మీ ఇద్దరు ఈ ఊళ్ళోనే ఉండిపోతు కదా నేను ఒప్పుకునేది వీడు వరగా నుంచి వేడుకు చూసేది నేను నాకు ఈ కేసుకి ఏమిటి జాయింట్ వాళ్ళంత క్లియర్ గా చెప్తారా నీ మట్టి పూరకు అర్థం కావట్లే హత్య నేరం ఒప్పుకుంటుంది ఎవరు నువ్వు హత్యని కళ్ళారా చూసి కోర్టులో సాక్ష్యం చెప్పేది ఎవరు ఎవరు నువ్వే నేనా ఏమయ్యా కమిటీ ఏంటనా కమిటీనా కమిటీ ఏంటి సార్ కన్ఫర్మ్ డానా సరే మీ ఇద్దరు బయట వెయిట్ చేయండి నేను ఇంత మాట్లాడొస్తా సరే దయ్ త్వరగా బావా వాళ్ళని ఎందుకు ఇక్కడే ఉండమంటున్నావు బావా నేను లాయర్ని పాయింట్ లేకుండా ఏమీ మాట్లాడను మూర్తి వచ్చి స్వయంగా నేనే హత్య చేశానని చెప్పినా కోర్టు ఒప్పుకోవాలి కదా అందుకని ఈశ్వర ప్రసాద్కి మూర్తికి పగున్నట్టు మనమే ఒక కారణాన్ని కల్పించాలి కోర్టుని నమ్మించడం నీ పని ఈశ్వర ప్రసాద్ చావాలి అది వాడి తలరాత ఏడుగురు కమెంట్ చేయించేసావు రేపు ప్రాబ్లం వస్తే కోర్టు చుట్టూ నేను తిరగలేను నేను వెళ్ళిపోతాను డై నలుగురికి మంచి జరుగుతుందంటే కమిటీ అవడంలో తప్పే లేదురా ఏంటి బాబు నువ్వు అనేది నాగూరు సినిమా డైలాగ్ రా టంగ్ టిడింగ్ 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 అర్థమైందా కాల్తోంది కాల్తోందంట వెంట్రా అర్థమైందా నువ్వు లోపల ఎక్కడో కాల్తోంది అంటున్నాను గురు ఇలా చేస్తే సరిగ్గా రాదని నేను అప్పుడే చెప్పాను విన్నావా ఇది చిల్లీ చికెనా అది చిల్లీ చికెన్ కాదు చెడిపోయిన చికెన్ నువ్వెవరివయ్యా ఆ తర్వాత చెప్తాను గానీ ఏంటిది చికెన్ అందుకోండి అసలు మీరు చికెన్ ఇంకా ఉందా భయపడకండి మీ లాయర్ గారి కావాల్సిన వాళ్ళమే మూర్తి చిల్లీ చికెన్ మాత్రమే కాదు ఉత్తంగా కూడా సూపర్ గా చేస్తాడు అవునే ఉందండి అది పట్టు అది అలాగే అటు ఇటుకి పోయా నాకు కావాలి నాకు కావాలి మీకు ఉంది గుత్తొంకాయ ఎగరేస్తూ కలిపి పెడితే సూపర్ గా ఉంటుందా అక్కయ్య దగ్గర చిక్కిన కానీ చేయడం తెలియదు అందుకే మూర్తి అక్కయ్యకి చిల్లి చిక్కి నేర్పిస్తున్నాడు అక్కయ్య బాగా పికప్ అవుతోంది పికప్ అవుతోందా ఏమిటో నువ్వు అనేది అది చెప్పగానే అక్క గబుక్కులు పట్టేసింది గబుక్కులు పట్టేసుకుందా రే మూర్తి బయట వచ్చే మూర్తి అక్కయ్య తనే చేస్తుంది ఏం జరుగుతుంది రా లోపల ఏం లేదు సార్ మన ఇంట్లో ఎంతమంది వంట వాళ్ళున్నా భార్య చేతి వంట తినడంలో ఆనందం ఉంది చూశారు అదురుతుంది సార్ ఆ అదురుడు వాళ్ళ వాళ్ళ పెళ్ళ దగ్గర ఉండాలి కానీ ఇంకొకటి పెళ్ళ దగ్గర ఉండకూడదు అర్థమైందా నేను మామూలుడు కాదురా జంబలగడి పంపవే థ్యాంక్ యూ దీనికి ఎంత లేదు వంట పూర్తయింది భోంచేసి వెళ్ళాలి మీరంత లవ్గా పెడతానంటే తినకుండా ఎలా ఉంటా అని చెప్పండి లవ్ అభిమానం అభిమానం ఇంకా నయం నా పెళ్ళం ఇక్కడ లేదు అదిగో అక్కడ ఉన్నారండి మూర్తి గుత్తొంకాయ కూరలో కారం కూరే స్టైల్ నాకు ఇంకా చెప్పనే లేదే తర్వాత చెప్తానండి సరే మూర్తి భగవంతుడా కుటుంబ కలహాలు రేపేలా ఉన్నాడే ఏమైంది బావా ఏం లేదు బావా ఈ మూర్తిగాడు మన ఇంట్లోకి రాగానే మన ఇంట్లో ఆడవాళ్ళతో పరాతిగా ఆడుతున్నాడు పట్ నేను కంట్రోల్లో పెట్టాను